నిరుద్యోగ భృతి ఉద్యోగ నోటిఫికేషన్లపై హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ముట్టడించారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఏడేళ్లవుతున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వేలిదన్నారు నేతలు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అడుగడుగున కష్టాలే ఉన్నాయన్నారు. నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాప్రతినిధుల్ని రోడ్ల మీద తిరగనివ్వమని హెచ్చరించారు నేతలు. రోజుకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటుండు. వీళ్ళకేమో దున్నపోతు మీద వర్షం పడిన చూడలేదు. 7 సంవత్సరాలు ఈ నిరుద్యోగులు ఇంకా చచ్చిపోతున్నారు. ఒక్క ఇంటిని కూడా పరామర్శించలే. అంటే వీళ్ళ ప్రాణాలకు ఒక విలువ, వాళ్ళ ప్రాణాలకు ఒక విలువనా? వాళ్ళ ఇంట్లోనేమో 4కి 5కి 6కి చుట్టాలందరికీ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి కుటుంబ నోటిఫికేషన్లు విడుదల చేసుకున్నారు, కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తలేరు. ఇది చాలా తీవ్రంగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఊరుకునేది లేదు. మాకు కూడా మా సహనం నశించింది. ఇప్పుడు రోడ్లపైకి వస్తాము, ఎమ్మెల్యేలను తిరగనియము, దీని తర్వాత మినిస్టర్ కార్టర్స్ను ముట్టడి చేస్తాం, మినిస్టర్లను తిరగనియము, దాదాపు ముఖ్యమంత్రిని కూడా తిరగనియమని చెప్పేసి యూత్ కాంగ్రెస్ తరఫున హెచ్చరిస్తున్నాం. నువ్వు గిట ఇప్పుడు స్పందించి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించి వారికి నష్టపరిహారం చెల్లించకపోతే బిడ్డ కబడతారు, హెచ్చరిస్తున్నా. మిమ్మల్ని ఎడవ తిరగనియము, రాళ్లతో కొట్టి చంపుతామని చెప్పేసి ఈరోజు నిరుద్యోగుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోవైపు బీజేపీ చూసుకుంటే ఉద్యోగాలు ఇవ్వాలంటారు. వాళ్ళు కూడా 7 సంవత్సరాలు అయింది కేంద్రంలో అధికారంలోకి వచ్చి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇప్పుడేమో మీరు మమ్మల్ని దొంగన్నుర్రి, మేము మిమ్మల్ని దొంగలంటాము, ప్రభుత్వం ప్రజలు అనుకోవాలి, మన ఇద్దరి మధ్యలోనే పోటీ ఉన్నది అనుకోవాలని చెప్పేసి ఈరోజు ఉద్యోగుల సవాళ్ళ మీద కూడా రాజకీయం చేస్తున్నారు. వాళ్ళిద్దరికి తగిన బుద్ధి చెప్పాలి.